తుమ్ముతో ఊడిపోయే ముక్కు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకున్నాడేమో మరి ఈ పాకిస్తాన్ మంత్రి ఒక ఆయన. మన దేశంతో యుద్ధానికి సై అంటూ డాంబికలకు పోతాండు, శాంతి చర్చలకు ఒప్పుకోడట, ఈ ఏడాది చివరకల్లా యుద్ధం వస్తుందట శిలక జోష్ అని చెప్తాడు. ఈ సారేశ జోక్లకు ప్రపంచ దేశాలని పక్కున నవ్వుకుంటానేట. ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వార్ వన్ సైడే అని పాపం ఆయన గారికి తెలియదేమో. అయ్య బాబాయ్, నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాను ఏంటి అని చూస్తానరా లోక జ్ఞానం. మరి సినిమాలు చూస్తలేరా ఏటి? కోరి కోరివితో తల గోక్కుంటానంటే ఎవరు మాత్రం ఏమంటారు? తల రాత ఎట్టుంటే గట్ల జరగక మానదు. పాకిస్తాన్ పాపిస్టోల్ ఎవ్వారం పైన షాకిరేవ్ చిన్నోడు సుక్కలు చూపించేసిండు, జర దేకో. آئی بال ٹو آئی بال ہماری فورسز گیارہ گیارہ مہینے بیٹھی رہی ہیں. اب وہ وقت آ گیا ہے اور 27 تاریخ کو پی ایم نے خطاب کرنا ہے یونائٹڈ نیشن میں. سو آپ یہ سمجھیں اگلا مہینہ تو ٹھیک ہے, اس سے اگلا مہینہ بڑا کروشل ہے, اکتوبر کا اینڈ اور نومبر دسمبر, کچھ بھی ہو سکتا ہے. ہم نے 65 میں ہم بچے تھے, اس وقت بھی ہم نے سرفروش راول پنڈی میں بنائی تھی صرف خدمت تیاری اور وطن کے دفاع کے لیے. اب بھی ہم تیار ہیں جی, اور انشاءاللہ అని ఇక బాట గడ్డకో దెబ్బ అంటారు. తీరు మార్చుకోమని ఎన్నిసార్లు గడ్డి పెట్టినా మారని పాకిస్తాన్ తిట్టాలంటే తిట్టుకే చిరాకి దొబ్బుతుంది. ఏమీలే నాకు ఎగిరెగిరి పడుతుంది సామెతనే, ఏళ్ళని చూసే చెప్పుంటారు. బాహుబలి లాంటి సైన్యం మంది మార్పులు ఉన్న భారత్ సైలెంట్ గా ఉంటే మన దీపావళికి షాపులో పెట్టే మందు సామాన్ అంత ఉండని పాక్ మాత్రం ర్యాచ్ కొడుతూనే ఉంది. భారత్ బేకర్ యుద్ధం చేస్తామని పాక్ రైల్వే మంత్రి నాన్ స్టాప్ కామెడీ చేస్తే మరో పక్క కరెంటు బిల్లులు కట్టలేదని, పాక్ ప్రధాన ఆఫీస్ కి కరెంటు కట్ చేస్తున్నామని ఇస్లామాబాద్ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీ షాక్ ఇచ్చింది. కరెంటు బిల్లు కట్టుకునే దిక్కు లేదు కానీ ఇలా భారత్ తో యుద్ధం చేస్తామంటే చడ్డీలు వేసుకొని చంటోడు కూడా చక్కిలి కిలిగెత్తులు పెట్టుకుని నవ్వేస్తాడు. దిగే వరకు దేన్ని లాక్కూడదు అంటారు. వాళ్ళకి మరీ అంత సరదాగా ఉంటే పాకిస్తాన్ నీ పిలక పీకేస్తానడానికి మనోళ్ళు ఎవరెడీగా ఉన్నారే.